అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత ఎక్కడికెళ్తుందో ఆ విషయం మాత్రం చెప్పలేదు. ఫూల్లాగా నేను అడగలేదు. టోటల్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. సార్, మీరు దేశబుద్ధులు సార్. అంత తేలికెందుకు చెప్తాడు? షాక్ ట్రీట్మెంట్ ఇస్తే నిజాలు అవే బయటకు వస్తాయి. మావాడేమన్నాడో విన్నావుగా? ఇప్పటికన్నా చెప్తావా? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? సార్, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను. ఈ ఒక్క విషయం ఎందుకు దాస్తాను సార్? నిజంగానే నాకు తెలీదు. మా అత్తయ్య నాకు చెప్పలేదు. నన్ను నమ్మండి సార్. మంచోణ్ణి కాబట్టి మరో ఛాన్స్ ఇస్తున్నా. ఎక్కడుందో చెప్పు, లేదంటే స్పాట్ లో షూట్ చేసేసి ఎన్కౌంటర్ అకౌంట్ లో రాసేస్తాను. మన స్టేషన్ ఎందుకు సార్ ఆ చెడ్డ పేరు? రేపు ఎలాగో కంట్రోల్ రూమ్ తీసుకెళ్తాం కదా, లైట్ డిటెక్టర్ తో ట్రై చేద్దాం. అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. రేపటి వరకు ఈ యధవని ఇలాగే వదిలేస్తామా? రే, నా సంగతి నీకు తెలీదు. రోజు రెండు లాఠీలు విరిగితే గాని నాకు లంచ్ కూడా చేయబుద్ధి కాదు. నాతో పెట్టుకోకురా, వెంటనే చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయి. కాదంటే నా చేతిలో అయిపోయావే. బాగా ఆలోచించుకో. నేను చెప్పేది నిజమే. రేపు మీకే తెలుస్తుంది సార్. ఏంట్రా రేపు తెలిసేది? ఇప్పుడే నీ చేత నిజం చెప్పిస్తా. చెప్పరా? చెప్పు, చెప్పరా? నీ సంగతి వచ్చి చూస్తానరా. ఏమైంది ఐశ్వర్య, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మ కనిపించడం లేదు పెద్దమ్మ. పోలీసులు కూడా ఇంటికొచ్చి అమ్మ గురించి అడిగి వెళ్ళారు. నాకేదో భయంగా ఉంది. మీ అమ్మను చూసి జనం భయపడాలి, కానీ నీకు భయం ఎందుకు? మీ అమ్మ ఒకటా రెండా ఎన్ని తప్పుడు పనులు చేసింది? చేరదీసిన వాళ్ళని, నమ్మిన వాళ్ళని, అందరినీ మోసం చేసింది. చివరికి పెంచలమ్మను కూడా చంపటానికి పూనుకుంది.
చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? నీ అమ్మ అనుభవించాల్సిందే. చేసిన క్రైమ్లన్నీ బయటికి వచ్చాయి కాబట్టి మీ అమ్మకి ఉరి శిక్ష పడినా పడొచ్చు. పోలీసులు వచ్చేసరికి పెద్ద కంగారు పడిపోతున్నా. ఊర్కో మిత్ర, వాళ్ళ అమ్మ చేసిన పనులకి పాపం తనేం చేస్తుంది? దీని సంగతి నీకు తెలియదమ్మా. చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ వాళ్ళ అమ్మ కన్నా డేంజరస్. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తే మనకే నష్టం. నువ్వు చెప్పింది కరెక్టే మిత్ర, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా కటువుగా ప్రవర్తిస్తే ఎలా? ఇంకా ఆపుతావా తల్లి? మొన్నటికి మొన్నేమో పిన్ని మాటలు నమ్మి జాలి పడిపోయి కొంపలో ఉండనిచ్చావు. అదే మన కొంప ముంచింది. ఏ అదృష్టం వల్లో పెంచెలమ్మ మర్డర్ కేసు నుంచి బయటపడ్డాము కానీ లేదంటే ఆవిడ చేసిన పనికి జీవితాంతం కట్టకట్టుకొని ముగ్గురం జైల్లో ఉండాల్సి వచ్చుండేది. ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదనుకుంటాను. ఓకే మిత్ర, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇప్పుడు ఐశ్వర్య ఇక్కడ ఉంటే అదొక పెద్ద ప్రాబ్లం. చీటికి మాటికి పోలీసులు రావటం, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం, ఈవిడ గారేమో వెర్రి మొహం వేసుకొని పెద్దమ్మ అని బోరుమని అడవటం, ఇదంతా ఒక పెద్ద న్యూసెన్స్. అది తెలిసి కూడా కావాలని ఆ తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకు? వాళ్ళమ్మ లేకపోతే వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడికి పోతారో ఎలా ఉంటారో మనకు అనవసరం. అది కాదు మిత్ర, ప్లీజ్ అక్క, దయచేసి ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. చిన్నపిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఎలా బ్రతుకుతుంది? మనం కూడా అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే మనకి పిన్నికి తేడాయే ఉంటుంది మిత్ర. లేకపోయినా పర్వాలేదు, జరిగింది చాలు. తల్లి విషయంలో చేసిన పొరపాటే కూతురు విషయంలో కూడా చేసి మరొకసారి మనం ఫూల్స్ అవ్వద్దు. ఓకే, లీవ్ ఇట్ మిత్ర. అనవసరంగా మీరిద్దరూ గొడవ పడ్డం బాలేదు. ఏదేమైనా ఐశ్వర్య చిన్నపిల్ల, తెలుసో తెలియకో వాళ్ళమ్మకి భయపడవు. ఆవిడ ఎలా చెప్తే అలా చేసింది. చిన్నపిల్ల చిన్నపిల్ల అని ప్రతిసారి మీరు వెనకేసుకురాకండి. వయసులో చిన్నపిల్లే కానీ మాటల్లో చేతల్లో వాళ్ళ అమ్మ కన్నా ముదురు. మీరిద్దరూ లేనప్పుడు నన్ను ఎంతగా హింసించిందో మీకు తెలీదు. ఐశ్వర్య, పెద్దమ్మ నేనున్నాను, నీకేం భయం లేదు, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు మరీ ఎక్కువ జాలి చూపించుకోమా, ఆ ఐశ్వర్య ఏమి సామాన్యురాలు కాదు. కావచ్చు మిత్ర, కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఐశ్వర్య గురించి కాదు, కృష్ణవేణి గురించి. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? పెంచెలమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆవిడని అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ని మోసం చేసింది, మర్డర్ అటెంప్ట్ కూడా చేసింది కాబట్టి ఈ నేరాలన్నిటికీ కృష్ణవేణికి డెఫినెట్గా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, అందులో అనుమానమే లేదు. అలాంటి వాళ్ళకి యావజ్జీవ శిక్ష చాలదు, ఉరి శిక్ష వేయాలి. జరగాల్సింది ఎలాగో జరుగుతుంది మిత్ర. అవన్నీ ఎలా ఉన్నా చేసిన తప్పులకి కన్న కూతుర్ని కూడా వదిలి పారిపోయి ఎక్కడో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ తల్లికైనా అంతకంటే పెద్ద శిక్ష ఉండదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పరారీలో ఉన్న కృష్ణవేణి విషయం ఏమైంది? వెతుకుతున్నాం సార్. ఇంకా ఎన్నాళ్ళు వెతుకుతారు? ఆవిడ చేసిన పనులు చూస్తుంటే అసలు ఆడదేనా అన్న అనుమానం వస్తోంది. మినిస్టర్లని ఐఏఎస్ని ఓ ఆట ఆడించింది, బినామీ పేర్లతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు కొట్టేసింది. పేదవాళ్లకి అనాథలకి అందాల్సిన కొన్ని కోట్ల గవర్నమెంట్ సొమ్ముని చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తినేసింది. హత్య చేయటానికి కూడా ప్రిపేర్ అయిందంటే ఆవిడ పోలం దేవి కన్నా పవర్ఫుల్గా ఉంది. అవును సార్, కృష్ణవేణి చేసింది మామూలు నేరాలు కాదు. ఫైల్ చూస్తేనే తెలుస్తుంది, ఇంతవరకు మన దాకా రాలేదు కాబట్టి మన మీద పెద్ద ప్రెజర్ లేదు. కానీ మర్డర్ చేయటానికి ట్రై చేసి పోలీసులకు దొరకకుండా పరారైందంటే అది మన డిపార్ట్మెంట్కి పరువు తక్కువ. ఇంతవరకు పట్టుకోకుండా ఏం చేస్తున్నారని పైనుంచి అప్పుడే ప్రెషర్ మొదలైంది. పత్రికలు టీవీ ఛానళ్ళ వాళ్ళ గోల చెప్పనక్కర్లేదు. ఇది పోలీసుల అసమర్థతకు నిదర్శనమని పబ్లిక్ ఒపీనియన్ పేరుతో నోటికొచ్చిందల్లా చెప్తున్నారు. వాళ్ళకేదో ఓ సెన్సేషనల్ న్యూస్ కావాలి కదా, అందుకని చిన్న విషయం అయిన దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తారు. అవును సార్, మీడియా వచ్చాక ఇదొక న్యూసెన్స్ అయిపోయింది. అలాగని పూర్తిగా కొట్టిపారేయలేం. వాళ్ళన్నారని కాదు కానీ పరారీలో ఉన్న ఓ లేడీ క్రిమినల్ని పట్టుకోలేకపోవడం అంటే
నిజంగా మనం కూడా సిగ్గుపడాల్సిన విషయం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం సార్. ఆవిడికి రైట్ హ్యాండ్ గా ఉండే రాజేష్ని కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వాడికి కూడా చెప్పకుండా ఆవిడ పరారైంది. లైట్ డిటెక్టర్ తో ప్రశ్నించిన వాడి నుంచి ఏమీ తెలియదనే సమాధానం వచ్చింది. ఆవిడికి ఇంకెవరు బంధువులు లేరా? ఐశ్వర్య అని ఒక కూతురు సార్, ఆమెను కూడా ప్రశ్నించాం కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఊరంతా గాలిస్తున్నాం సార్. స్టేట్ మొత్తం బార్డర్ స్టేట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ ఆవిడ ఫోటో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. తొందరలోనే పట్టుకుంటాం సార్. మీరేం చేస్తున్నారన్నది నాకు అనవసరం. ఐ వాంట్ రిజల్ట్. కృష్ణవేణిని సాధ్యమైనంత త్వరలో పట్టుకోవాలి. దట్స్ ఆల్. యు కెన్ గో. ఓకే సార్. నీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఐశ్వర్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ కనిపించడం లేదు మావయ్య, నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అమ్మకేం కాదు, అమ్మ ఎక్కడో అక్కడ క్షేమంగా ఉండే ఉంటుంది. నువ్వు వేడవకమ్మా, ముందు ఆ కళ్ళు తుడుచుకో. పోలీసులు ఇంటికి వచ్చి అమ్మ గురించి చాలా అడిగారు మావయ్య. నువ్వేం చెప్పావు? నాకేం తెలియదని చెప్పాను. మంచి పని చేసావు. వాళ్ళు ఎప్పుడు అడిగినా అదే సమాధానం చెప్పు. అంతకు మించి ఏమి మాట్లాడుకు. సరే మాయ, పోలీసుల కన్నా ఇంట్లో మిత్ర గొడవ ఎక్కువైపోయింది. అమ్మ దొంగ అని, మోసగత్తని, హంతకురాలని, ప్రజల సొమ్ము తినేసిందని, అందుకే పారిపోయిందని ఇలా సూటిపోటి మాటలన్నీ అంటుంది. కొన్నాళ్ల పాటు భరించాలి ఐశ్వర్య, తప్పదు. ఆ న్యూసెన్స్ అస్సలు భరించలేకపోతున్నాను. నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి అవ్వట్లేదు. నువ్వు అంత మాట అనుకో. ఆ ఇంట్లో నుంచి వచ్చేసావంటే ఆ ఇంటికి మనకి బంధం తెగిపోయినట్టే. మన పని పూర్తి అయ్యే వరకు ఏదోలా అక్కడే అడ్జస్ట్ అవ్వాలి. తప్పదంటావా? అవును ఐశ్వర్య, మిత్ర ఏదో అందని బయటకు వచ్చేయడం అంత ఫూలిష్నెస్ మరొకటి ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగులేనప్పుడు ఏదోలా సర్దుకుపోవాలి. అయినా ఆ ఇల్లు వాళ్ళు ఒక్కరు సొంతమేం కాదు. లీగల్గా ఆ ఇంటి మీద నీకు కూడా హక్కుంది. కాబట్టి మిత్ర ఏదన్నా అన్నా పట్టించుకోకు. మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా నువ్వు అక్కడ ఉంటే మీ పెద్దమ్మ మాత్రం నీకు అన్యాయం చేయదు. అందుకని నువ్వు అక్కడుండడమే మంచిది. ఒక రకంగా సేఫ్ కూడా. ఇవన్నీ అలా ఉంచు మావయ్య. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో అని కంగారుగా ఉంది. ప్రతి క్షణం అమ్మే గుర్తుకొస్తుంది. అమ్మను చూడాలనిపిస్తోంది. బాధపడక ఐశ్వర్య, అమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. నువ్వు కంగారు పడుతున్నట్టే అమ్మ కూడా నీ గురించి కంగారు పడుతుంది కదా. కాబట్టి తను ఎక్కడో సెటిల్ అవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈలోగా తొందరపడి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మంచో చెడో కొన్నాళ్ళ పాటు సర్దుకునుండు. ఏ రకంగా చూసినా అది నీకు మాకు అందరికీ మంచిది. సరే మావయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చి చెప్తాను. వద్దమ్మా, నువ్వు ఇలా స్టేషన్కి రావడం అంత మంచిది కాదు. నేనే ఏదోలా నిన్ను కాంటాక్ట్ చేస్తాను. నువ్వు మాత్రం స్టేషన్కి రావద్దు. సరే మావయ్య, నేను వెళ్తాను. మంచిదమ్మా. దొబ్బుకోండి.
కానిస్టేబుల్. ఎస్ సార్. అంబులెన్స్ ని పిలిపించి వెంటనే శవాన్ని మార్చరీకి పంపించండి. ఓకే సార్. వెళ్ళడయ్యా, వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, పదండి అమ్మా. హలో, నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐని మాట్లాడుతున్నాను. గౌరీ మేడం ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి రావాలి మేడం. దేనికి? అలా ఉన్నావేంటమ్మా? ఏమైందమ్మా? ఊరి చివరి చెరువు దగ్గర ఎవరిదో డెడ్ బాడీ దొరికిందట. అది కృష్ణమేణి బాడీ ఏమోనని పోలీసులు అనుమానం పడుతున్నారు. ఐడెంటిఫికేషన్ కోసం మనల్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి రమ్మంటున్నారు. ఐశ్వర్యని కూడా పిలవండి. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటి పెద్దమ్మా? ఓసారి అలా బయటికి వెళ్ళొద్దాం పదమ్మా. ఎక్కడికి పెద్దమ్మా? పదమ్మా, వెళ్ళాకన్నీ వివరంగా చెప్తాను. ఏమైంది పెద్దమ్మా? వెళ్ళాకన్నీ వివరంగా చెప్తానుగా. ఏమేం పెద్దమ్మా? ఏం కాలేదమ్మా, పద చెప్తానుగా. రండి మేడం. ఓపెన్ చేయి.